నమస్తే గైస్. ఈరోజైతే మనం ఉండవేలి గుహలు, ఇవి ఆంధ్ర స్టేట్లో గుంటూరు జిల్లాలో ఉన్నాయండి. విశ్వకర్మ భారతీయ శిల్పశాస్త్రం ప్రకారం పెద్దలు శిలలను తోచగా ఏర్పడిన పురాతన గుహలు ఎందు ఇవి ఒక గుర్తు లాంటివి అని చెప్పేసి అంటున్నారు. ఇవి విజయవాడ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో, గుంటూరు నగరానికి అయితే మాత్రం 22 km దూరంలో అయితే ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళాలో ఒకసారి చూద్దాం. మనం వచ్చేసి విజయవాడ నుంచి అయితే బయలుదేరడం జరిగిందండి. విజయవాడ మనకి కృష్ణా బ్యారేజ్ దాటిన తర్వాత కొద్దిగా ముల్లంగి వెళ్ళంగానే ఒక 4 రోడ్ల జంక్షన్ అనేది ఉంటుంది. అక్కడ మనకు ఆల్రెడీ బోర్డు అయితే ఉంటుంది. అక్కడ నుంచి మనం రైట్ సైడ్ తిరగంగానే అక్కడ నుంచి 3.5 కిలోమీటర్ మనం ట్రావెల్ చేసినట్టయితే కొండగోళ్ళ గుహలు అయితే చేరుకోవచ్చు అండి. మనం అయితే ఆల్రెడీ ఆన్ ది వేలో ఉన్నాం. ఇంకొక 2 కిలోమీటర్లు. ఇప్పటివరకు దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే దయచేసి వీలైతే ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు బూస్టప్ అందిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. గైస్ ఫైనల్లీ అయితే మనం ఉండవెల్లి కేవ్స్కి అయితే రీచ్ అయ్యామండి. వచ్చేసాం ఉండవెల్లి కేవ్స్కి. ఇవి మీకు కనబడుతున్నాయి చూసారా, ఇవే ఉండవెల్లి కేవ్స్. ఇక్కడ బోర్డు మీరు చూసారు కదండి, ఇదైతే ఎంట్రన్స్ యాక్చువల్ టికెట్ కౌంటర్ అనమాట. ఆ బోర్డు ఏంటి అంటే August 14 కారణంగా యాక్చువల్ టికెట్ ప్రైస్ అయితే ఇక్కడ ఏం లేదు, ఈరోజు ఫ్రీ అని చెప్పేసి. 3 డేస్ మనకి 13th, 14th, 15th అయితే ఫ్రీ అని చెప్పేసి అన్నారు. అదే ఆ బోర్డు. యాక్చువల్ అయితే నార్మల్గా అయినట్టయితే ఈచ్ వన్ 25 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారండి ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చి. మనకి యాక్చువల్గా కేవ్స్ తాలూకా ఎంట్రన్స్ అయితే ఇదండి. స్టెప్స్ మొత్తం క్లైమ్ చేయగానే మనకి టోటల్ టెంపుల్ తాలూకా ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఒకసారి చూడండి. ఈ కేవ్స్ అయితే 420వ సంవత్సరం నుండి 620వ సంవత్సరం వరకు అయితే ఈ దీటిని ఇలా మలచడం అయితే జరిగింది. యాక్చువల్గా అయితే వీటి గురించి అయితే కంప్లీట్గా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇవి యాక్చువల్గా ఈస్ట్ ఫేసింగ్లో ఉంటాయి. ఇవి వచ్చేసి 29 మీటర్స్ పొడవు, 16 మీటర్ వెడల్పు కలిగి, 4 అంతస్తులండి ఇది టోటల్గా. ఇదేంటి, ప్రతి అంతస్తు కూడా ఒక దానితో ఒకటి సంబంధం లేకుండా కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుందండి. కింద అంతస్తు అయితే అసంపూర్తిగా ఉంది, తక్కువ స్తంభాలు అంటే సుమారుగా 8 స్తంభాలు మాత్రమే కలిగి ఉంది. ఇందులో మొదటి అంతస్తు అయితే త్రిమూర్తులు అనగా శివ విష్ణు బ్రహ్మలకు అయితే కంప్లీట్గా అంటే ఆ మొదటి అంతస్తు మొత్తం వాళ్ళ తాలూకా విగ్రహాలు అయితే చెక్కబడి ఉన్నాయండి ఆ గోడలపై శిల్పాలు అయితే. 2వ అంతస్తులో దీర్ఘచతురస్రాకార మందిరం, సర్పం మీద విష్ణాకారంలో ఉన్న విగ్రహం అయితే ఒకటి ఉంది. సో 3వ అంతస్తు పుణ్యక్షేత్రాలతో అది కూడా ఇన్కంప్లీట్గానే ఉంది. కొన్ని శిల్ప నమూనాలు అయితే చాళుక్యుల కాలానికి కారణం అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. ఇది 5 మీటర్ల పొడవైన ఒక బుద్ధుడి విగ్రహాన్ని అయితే ఉందండి. అది మాత్రం చాలా చూడదగిన విగ్రహం అది. ఇప్పుడైతే కంప్లీట్ వీడియోలోకి వెళ్దామండి. గుడిని చూసే విగ్రహం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇదైతే చెప్పాను కదండి, గ్రౌండ్ ఫ్లోర్ మనకి ఇన్కంప్లీట్గా ఉంది అని చెప్పేసి. ఇది టోటల్గా మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఇది 8 పిల్లర్స్తో అయితే ఇది ఇన్కంప్లీట్గా ఉంది. లోనైతే బ్యాట్స్ అవి ఉన్నట్టు ఉన్నాయి, కొద్దిగా స్మెల్ అయితే వస్తుంది. ఇవేంటంటే అప్పుడు ఉన్నటువంటి 4-5 శతాబ్దాల్లో ఇసుకరాయిని ఇలా చేసి అప్పట్లో అయితే ఇలా చేయటం అయితే జరిగిందండి. ఇప్పుడున్న ప్రధాన గుహ అయితే గుప్తుల కాలానికి అయితే చెందిందండి ఇది. ఇక్కడ యాక్చువల్ గుహలు చూసినట్టయితే జైన్లు ఈ గుహలో మొదటి అంతస్తులో నివాసం ఉండేవారంట. ఇవి వీటిల్లో ఇక్కడ మనకి ఏంటంటే వాళ్ళు మాంగ్స్ ఎవరైతే జైన్ మాంగ్స్ ఉంటారో వాళ్ళ వస్తువులు పెట్టుకుని వాళ్ళకి నివాస స్థలాలుగా అయితే ఉపయోగపడ్డాయి. ఇక
ఇక్కడ కంప్లీట్గా చూసినట్టయితే ఇప్పుడు జైనుల తాలూకా కల్చర్ ఏదైతే ఉందో మాంగ్స్ ఇవ్వండి, ఇక్కడ బట్టలు పెట్టుకునేవి లేదంటే వాళ్ళ తాలూకా వస్తువులు అవ్వచ్చు, అవన్నీ కూడా ఇక్కడే పెట్టుకునేవారు. ఇక్కడ అయితే రెస్ట్ తీసుకునేవారు. చిన్న చిన్న బ్యాట్స్ అయితే ఇప్పుడు నార్మల్గా పెట్టేస్తున్నాయి మొత్తం అంతా. వాళ్ళైతే ఇక్కడే ఉండేవారు, వాళ్ళ తాలూకా నివాస స్థలం ఇది. ఈ ఏదైతే మొదట అంతస్తు ఉందో వీళ్ళని కంప్లీట్గా దాని వాళ్ళకే యాక్చువల్గా దానికే వాడేవారంట. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. అక్కడ కూడా ఏముందో ఒకసారి ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం, ఆ చరిత్రను తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ అండి ఇది. సో మనకి ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ ఏదైతే మొదటి అంతస్తు ఉందో త్రిమూర్తులు వాళ్ళ తాలూకా విగ్రహాలు అన్నీ కూడా ఈ ఫస్ట్ ఫ్లోర్లోనే ఈ మొదటి అంతస్తులో మొత్తం అన్నీ ఉన్నాయండి. ఉన్నాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఒక మూడు గదులు అయితే ఉన్నాయి ఇక్కడ, అవి అయితే క్లోజ్ చేసి ఉన్నాయి. అవి కూడా ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూడండి, మీకు చెప్పినట్టుగా ఇక్కడ వెనక వైపు నుంచి అయితే ఈ డోర్స్ అవి ఇప్పుడు క్లోజ్ చేశారు. ఇప్పుడైతే డోర్స్ అవి వేశారు, అప్పట్లో నార్మల్గా ఉండి. ఇవే సపరేట్ గదులు, ఇవి ఇలాంటివి ఒక మూడో నాలుగో ఉన్నాయి ఇక్కడ ఒక మొదటి అంతస్తులో. ఇక్కడ మనం ఇలాగ కిందకు వెళ్ళి లెఫ్ట్ వైపు తిరిగినట్టయితే ఇక్కడ మీకు హిందూ దేవుళ్ళ తాలూకా విగ్రహాలు అయితే చెక్కబడి ఉన్నాయి. మొదటగా మనకి ఈ స్టార్టింగ్లో ఈ వెడం చేతి పక్క చూసుకున్నట్టయితే ఇక్కడ వినాయకుడు, తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ విష్ణు శివ వీళ్ళందరి తాలూకా విగ్రహాలు కూడా చెక్కారండి. మీరు దత్తాత్రేయుడు బ్రహ్మ అనుకుంటా మనకి, ఒకసారి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇవి ఇక్కడ ఒక గది ఉంది. యాక్చువల్లీ విగ్రహాలు చూసినట్టయితే చాలా బాగా నైపుణ్యం కలిగినటువంటి శిల్పకారులు చెక్కినట్టుగా. నరసింహస్వామి ఇక్కడ, ఈశ్వరుడు. సో అలా ఉందన్నమాట. ఇదైతే కంప్లీట్గా దేవుళ్ళకి సంబంధించినటువంటి దీనిగా అయితే తెలుస్తుంది. కింద మనకు వచ్చేసి నివాస స్థలాలుగా మనకి ఏదైతే మనం కింద అంతా చూసామో అదైతే వాళ్ళు ఉండటానికి వీటికైతే ఉపయోగించుకునేవారు అనేది అర్థమవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మనకి ఔరంగాబాద్ అజంతా ఎల్లోరా కేవ్స్ ఏవైతే ఉన్నాయో దానిలాగే మనకి ఆంధ్రాలో ఇది అజంతా ఎల్లోరా కేవ్స్ అనేది చెప్పుకోవచ్చు. 5 మీటర్లు పొడవు కలిగినటువంటి బుద్ధుడి విగ్రహాన్ని అయితే మనం చూడవచ్చు. 3 మీటర్ల వెడల్పు, చాలా పెద్ద విగ్రహం అండి. అది యాకసెల్తో చెక్కారు దీన్ని. ఇక్కడ పైనుంచి చూసినట్టయితే ఒక కొండపై ఉండటం వల్ల ఏంటంటే చాలా ఆహ్లాదంగా ఉంది. చుట్టూ ఈ గ్రీనరీ కానీ మొత్తం అంతా చుట్టూ పచ్చని పొలాలు చాలా బాగుందండి. చాలా ప్లెజెంట్గా అయితే ఉంది ఫీలింగ్ ఇక్కడ పైనుంచి ఇలా చూసినట్టయితే. ఒకటే కాదండి, ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ నుంచి మళ్ళీ రైట్కి వెళ్ళినట్టయితే పైకి అయితే ఒక వేవ్ ఉంది. అక్కడ కూడా ఏంటంటే ఈ కొండ పక్క నుండి అలా ముందుకు వెళ్ళినట్టయితే అక్కడ కూడా ఈ మాంగ్స్ ఉండే అంటే సపరేట్ రూమ్స్ అయితే కొన్ని అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవి కూడా చూడండి ఒకసారి. అంటే ఇక్కడ కూడా ఉండేవారు అన్నమాట, అంటే అక్కడ టెంపుల్గా యూజ్ చేసుకొని ఆ కింద ఏదైతే కింది అంతస్తు ఉందో అక్కడ మరియు అక్కడ కాకుండా ఇక్కడ కూడా మాంగ్స్ ఉండేవారంట. ఇది కూడా ఒక రకమైన నివాస స్థలంగా అయితే వాళ్ళు యూజ్ చేసుకునేవారంట, ఒక ఇల్లులా.
క్లైమేట్ కూడా అలాగే ఉంది. దానితో ఇక్కడ నుంచి పైనుంచి చూసినట్టయితే గ్రీనరీ అయితే నిజంగా ఆసమ్ అండి, చాలా బాగుంది. ఇది పెద్ద దూరం ఏం కాదు, విజయవాడ నుంచి అయితే మనకి ఒక 6 km దూరంలో ఉంది. ఇది గైస్ వీడియో ఎంజాయ్ చేశారని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.